బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. రాజకీయ నాయకులను ఎన్నికల్లో గెలిపించగానే దళారులుగా మారి డబ్బులు సంపాదించడమే పరమావధిగా పెట్టుకొని ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురేష్ కుమార్ ఆధ్వర్యంలో క్యాలెండర్ను హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రజా ఉద్యోగుల సమస్యలపై పోరాడే సమర్థుడైన నాయకుడు సురేష్ కుమార్ అని, ఆయనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. బీసీ సంక్షేమ సంఘము చివరి ఉద్యమ ఘట్టాలకు చేరుకుంది. ఇంతవరకు పోరాడి స్కాలర్షిప్లు రావాలి, హాస్టల్ కావాలి, మంచి విద్య కోసం గురుకుల పాఠశాల పెట్టాలి, అదేవిధంగా ఉద్యోగాలు భర్తీ చేయాలి, విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో సామాజిక రంగాల లోపల అన్ని రంగాల్లో బీసీల జనాభా ప్రకారం బీసీల వాళ్ళని వారికి చెందాలని ఇన్ని రోజులు సమస్యల పోరాటం చేశాం. దాదాపు 11,000కు పైగా ధర్నాలు, అసెంబ్లీ ముందలీలు, ర్యాలీలు, బహిరంగ సభలు, లక్షలాది మంది ప్రజలతోటి బహిరంగ సభలు, ఇట్లా మిలిటెంట్ పోరాటాలు చేసి ఉద్యమాన్ని తీసుకొచ్చి అనేక విజయాలు 2,000కు పైగా జీవులు సాధించాం. ఇప్పుడు చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలనే పోరాటం పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభమైంది. అదేవిధంగా దీని లోపల బీసీ ఉద్యమం లోపల కడియాల సురేష్ గారు చాలా రోజులుగా పోరాటంలో పాల్గొంటున్నారు. ఆయన ఈరోజు వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గాల నుంచి పట్టభద్ర ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు. ఆయన సమర్థుడైన నాయకుడు, అంకితభావం ఉన్నటువంటి నాయకుడు. ఈరోజు క్యాలెండర్ కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆయనను నియోజకవర్గం పట్టభద్రులంతా ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే సమర్థుడైనటువంటి నాయకుడు నిరుద్యోగుల గురించి ఉద్యోగాలు భర్తీ చేయాలని, ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు, ఉద్యోగుల సమస్యల మీద అసెంబ్లీలో, చట్టసభల్లో, కౌన్సిల్లో మాట్లాడటందుకు సబ్జెక్ట్ ఉన్న నాయకులు కావాలి. ఇప్పుడు రేపు ఒట్టిగా మనం గెలిపిందడి పోయి పైరవేలు చేసుకుంటా, బ్రోకర్ పని చేసుకుంటా, పైసలు సంపాదించి ఇంతవరకు మీరు పంపించిన లీడర్లు అందరూ బ్రోకర్లు అయ్యింది, ప్లస్ పైరవి చేసుకొని కోట్లు సంపాదించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని ఉద్యమాలు చేయడం చేయాలి. అదేవిధంగా ఉద్యోగస్తుల యొక్క పిఆర్సి కానీ, పెన్షన్ కానీ ఈ సమస్యల మీద పోరాటం చేయడం లేదు. గెలిపించిన జిల్లాల నుంచే పైరవి స్టార్ట్ నిరుద్యోగులను, విద్యావంతులను, ఈ సమాజాన్ని పట్టించుకోకుండా రోడ్ల మీద చేశారు. అట్లాంటి వాళ్ళని కాదు, సమర్థులైన నాయకులను ఎన్నుకున్నప్పుడే మనం అందరం కూడా ఈ సమాజాన్ని, మంచి సమాజాన్ని, మంచి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పగలుగుతాం. ఆ దిశగా కడియాల సురేష్ గారు చాలా సమర్థులైన నాయకుడు. అనేక పుస్తకాలు రాశారు, బీసీ సమస్యల మీద అనేక ఉద్యమాలు తీశారు. అట్లాంటి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం సోషల్ మీడియా మీద క్యాలెండర్, నేను ఎమ్మెల్సీ అభ్యర్థి వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి జిల్లాల స్వతంత్ర అభ్యర్థిని పోటీ చేస్తున్నా. దానికి సంబంధించిన క్యాలెండర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్ కృష్ణయ్య గారి చేతుల మీద ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారికి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. వారి మద్దతు నాకు ప్రకటించినందుకు నాకు చాలా అదృష్టంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఒకసారి మనం పరిశీలించుకుంటే, మొన్న ఒక ప్రెస్ మీట్ కూడా నేను చూడడం జరిగింది. దాదాపు అందరూ అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే, రెడ్డిలు అంటే బీసీలు లేరు. అంటే దానికి ఏంటంటే మనం బీసీలు ఎవరు ముందుకు రాకపోవడమే అది మన ఒక కారణం, బలమైన కారణం అది. ఆ ఉద్దేశంతో ఇవాళ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ రావాలనే ఉద్దేశంతో, ఇవాళ నేను ఒక యువత కూడా అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఎమ్మెల్సీగా నేను పోటీ చేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనకున్న మెయిన్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే నిరుద్యోగం సమస్య. చాలామంది ఓపెన్ డిబేట్లలో ముందు వస్తున్నారు, సంక్రాంతి గంగరెద్దులు లాగా రోజు ముందున మనం టీవీ పెట్టుకోగానే చాలామంది రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు పోటీపడి మీరు మేము అనుకుంటూ పోటీపడి చెప్పుకోవడం జరుగుతుంది. కానీ అసలైన నిరుద్యోగం అంటే ఏంటిదనేది కూడా వాళ్ళకి తెలియదు. అసలైన నిరుద్యోగం ఎట్లుంటుంది అంటే అది నేను ఒక 2 నిమిషాలు మీకు ముందు చెప్పడం జరుగుతుంది. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్